కొన్ని మంచి హిట్స్ అయినాయి, కొన్ని ఎవరేజ్ అయినాయి. ఏది ఉన్నా కూడా ఆవిడకి చాలా ఈజీ గోయింగ్ అనమాట. సిచ్యువేషన్స్ కూడా చాలా చక్కగా చెప్పి మాతోటి, ఎక్కువ పని కూడా ఉండదు. అంటే సింపుల్, ఆవిడకి అంతా టైమింగ్కి బోన్ చేయాలి. మేము అసలు టైమింగ్ ఫుడ్ అనే ఉండేది కాదు. మాకంతా ఆవిడ అడ్వైస్ చేసేవారు, నాన్న అలా కాదు, టైంకి బోన్ చేయాలి, మీరు పని చేయాలి, టైంకి బోన్ చేయాలి అన్నట్టు. ఒక అన్న తల్లిలాగా మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకున్న మా విజయనూరమ్మ ఈరోజు లేదు అంటే మేము ఒక రకంగా తట్టుకోగలమేమో, కానీ ఈరోజు కృష్ణ గారి పరిస్థితి చూస్తేనే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎలా తట్టుకోగలరు? నిర్మలమ్మ గారు లేరు అంటే, విజయనూరమ్మ గారు లేరు అంటే, వాళ్ళిద్దరూ యొక్క అటాచ్మెంట్ చాలా, ఆ బాండేజ్ మట్టుకు ఎవరూ చెప్పలేనటువంటి, అంత కలిసిమెలిసి ప్రతి క్షణం ఇద్దరే. అటువంటి కృష్ణ గారికి ఆ తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలని. నాకు తెలిసి విజయనమల్ గారు ఎక్కడికి వెళ్ళరు, ఆవిడ ఆత్మ కృష్ణ గారు పక్కనే. హీస్ నాట్ లుకింగ్ టూ వెల్. ఐ జస్ట్ హోప్ హీ స్టేస్ స్ట్రాంగ్, అండ్ ఈవెన్ నరేష్ అండ్ ద హోల్ ఫ్యామిలీ. అలాగే దర్శకురాలుగా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఒక పాత్ని ఆవిడే క్రియేట్ చేశారు. అంటే నటిగా అందరూ ఉన్నప్పటికీ కూడా ఒక మెగాఫోన్ పట్టి కూడా ఆవిడ ఒక పాత్ని ఇప్పుడున్న కరెంట్ డైరెక్టర్స్కి కానీ ఉమెన్ డైరెక్టర్స్కి ఒక ఎంపవర్మెంట్ మూవీస్ కానీ ఇవన్నీ చేశారు. సో దాని గురించి షీఈస్ బీన్ ఆల్వేస్ అ స్ట్రెంగ్త్ టు నాట్ ఓన్లీ ఉమెన్, టు ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆవిడ చేసిన సినిమాలు కానీ, జస్ట్ రీసెంట్గానే 1 week బ్యాక్ ఓన్లీ ఆల్ ఆఫ్ అస్ వర్ యాక్చువల్లీ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ హర్ ఫిల్మ్స్. అండ్ యునో ఇట్స్ నాట్ ఈజీ, మోర్ దెన్ 40+ to 50 films as a director. It's not an easy thing to reach that kind of.